చదువుకుందామండి. ఆరవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనమండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏడవ మాట కూడా చదువుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. దయగల మా తండ్రి, మీకు అనేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ యొక్క సిలువలో మీరు పలికిన ఏడు మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి, ఈ మాటల్లోని ప్రభావమును మాకందరికీ బోధించమని వేడుకుంటున్నాను. లేఖనములు గ్రహించినట్లుగా మా మనస్సులను తెరవండి. లూదియా హృదయాన్ని తెరచిన దేవా, మా అందరి హృదయాలు తెరచి మీ స్వరమును మాకు వినిపించండి. వినగలిగే చెవులు, చూచే కన్నులు, గ్రహించే మనసు మాకు దయచేయండి. ప్రతి విధమైన అంధకార శక్తులు, చీకటి శక్తులు, వాటి ప్రభావం యేసు నామములో పాతాళ మందు బంధించండి. ప్రతి ఒక్కరిని మీ సిలువ శక్తి చేత అభిషేకించండి. నిలువన్న నన్ను పూర్తిగా మరుగుపరచి మీ సిలువ శక్తిని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఇంతవరకు మనం ప్రభువారు పలికిన ఐదు మాటలను మనం విన్నామండి. ఆరో మాట సమాప్తము, ఏడవ మాట నా ఆత్మని చేతికి అప్పగించుకొనుచున్నాను. అయితే యేసు ప్రభు పలికిన ఈ ఏడు మాటలు కూడా ఒక విశ్వాసి జీవితంలో 7 స్టెప్స్ అన్నమాట. మనం భూలోకం నుండి పరలోకం వెళ్ళడానికి 7 మెట్లు. ఈ 7 మెట్లను మనం ఎక్కగలిగితే మనము నిత్యరాజ్యానికి వారసులం అవుతాం. సో మనం ఆల్రెడీ మనకి అన్నీ వివరించారు. జస్ట్ బ్రీఫ్గా మొట్టమొదటి మాట ఏంటంటే క్షమాపణ. అంటే మన పాపముల గురించి మనం క్షమాపణ పొందినట్లయితే మనము ఆ 2వ స్టెప్లోనికి మనం ఎక్కగలుగుతాము. అదేంటంటే నిత్య జీవము. నిత్య జీవమునికి వెళ్ళడానికి మనకున్న ఒకే ఒక్క క్వాలిఫికేషన్ ఏంటండి, మన పాపములు క్షమించబడాలి. 3వదిగా మనకి తెలుసు రెస్పాన్సిబిలిటీస్, అంటే బాధ్యతలు. అంటే ఆయన ఏం చేశారు, అంత సిలువ శ్రమలో కూడా తల్లి బాధ్యతను మర్చిపోలేదు. అలాగే మనము కూడా యేసు ప్రభువుతో మనం చేస్తున్న పయనము, ఆయనతో నడుస్తున్న మన జీవితంలో మన బాధ్యతలను మనము మర్చిపోకూడదు. సాధారణంగా చాలామంది విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఇంటి బాధ్యతలు పక్కన పెట్టేస్తారు. ఇంటి బాధ్యతలు పక్కన పెట్టేసి ప్రార్థన చేయడం, అది కాదు. మనం ఏం చేయాలి, ఏ సమయంలో అయినా మన బాధ్యతలు మనము మర్చిపోకుండా. ఎవరి రెస్పాన్సిబిలిటీస్, వారు తల్లి అయితే తల్లి పాత్ర, తండ్రి అయితే తండ్రి పాత్ర, ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ సక్సెస్ఫుల్గా మనము ముందుకు వెళ్ళాలి. 4వదిగా ఆయన యొక్క ప్రార్థనా జీవితము, తండ్రితో సహవాసము. మనము కూడా లోకంలో ఎన్ని పనులున్నా, ఏం చేస్తున్నా తండ్రితో మనం ఎప్పుడూ కూడా ఏకాంతమైన సహవాసాన్ని మనము కలిగి ఉండాలి. 5వదిగా దప్పిక, అంటే ఆత్మల గూర్చిన దప్పిక, మన కుటుంబస్తుల రక్షణ గూర్చిన దప్పిక, మరి ఇరుగు పొరుగు వారి రక్షణ గూర్చిన దప్పిక, అలాగే ప్రభువు కొరకు నేను ఏదైనా చెయ్యాలి అనే దప్పికను మనము కలిగి ఉండాలి. 6వదిగా మనం చూస్తూ ఉన్నాము సమాప్తము. ఇన్ని బాధ్యతలు ఈ 5 మెట్లు ఎక్కిన తర్వాత మనం ఏం చెప్పగలమండి, సమాప్తము అని చెప్పగలం. ఏమండి, క్షమాపణ అనుభవం కలిగిన మనము ఇతరులను క్షమిస్తాం. మన పాపములు క్షమించబడితే ఇతరులను మనం క్షమించగలం. మన పాపములే మనం క్షమించుకోలేకపోతే ప్రభు యొక్క సన్నిధిలో సిలువలో మనం ఇతరుల పాపాలు ఏం క్షమించగలం. మనం క్షమాపణ పొందిన అనుభవం కలిగిన వారైతే ఇతరులను క్షమించగలరు. అలాగే 2వ మెట్టు మనం చూసాము, నిత్య జీవం కలిగిన వారంగా ఉంటాము. 3వదిగా మన బాధ్యతలు, అంటే ఇహలోకంలోని బాధ్యతలే కాదు, మన ఆత్మ సంబంధమైన బాధ్యతలు. సంఘములో అవయవములుగా, అంగములుగా ఉన్న మనము ఏ బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం, మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా. 4వదిగా ప్రార్థనా జీవితము, తండ్రితో సహవాసము. 5వదిగా దప్పిక,
అంటే నశించిపోచిన ఆత్మలు గూచిన భారము ఇతరుల కొరకే కాదు ముందుగా మన కుటుంబ సభ్యులను మనము రక్షించుకోవాలి ఈ ఐదు అనుభవాలు మనకు కలిగినట్లయితే మన జీవితంలో కూడా మనం ఏం చెప్తామండి సమాప్తము అని చెప్పగలం అంటే నా బాధ్యతలు ఈ ఐదు మెట్టులు కూడా నేను చక్కగా ఎక్కగలిగాను అన్నవారు ఈ ఆరవ మెట్టును ఎక్కగలరు సమాప్తము అనే అనుభవంలోనికి రాగలరు కాబట్టి మన జీవితంలో మనకి దేవుడు అప్పగించే మన బాధ్యతలు మనం ఎంతవరకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతున్నాం అనేది మనకు ఒక ప్రశ్న ఏమండి మనం అనుకోవచ్చు ఆ ఉద్యోగం చేసేవాళ్ళం అయితే మేము నమ్మకంగా ఉద్యోగం చేస్తున్నాం మా భార్య బిడ్డలను బాగా చూసుకుంటున్నాం లేకపోతే మా భర్త బిడ్డలను బాగా చూసుకుంటున్నాం అనుకోవచ్చు ఓకే వారి ఆత్మీయ క్షేమము కొరకు మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నాం వారిని నిత్య జీవాని కొరకు మనం సిద్ధపరుస్తున్నామా లేదా ఏమండి అటువంటి ఆ దాహము తృష్ణ మనలో ఉండాలి రక్షణ లేని వారి రక్షణ కొరకు ప్రయాసపడాలి రక్షణ పొందిన వారి ఆత్మీయ క్షేమము కొరకు మనము ప్రయాసపడినట్లయితే మనము కూడా ఏం చెప్తామండి సమాప్తం అంటాం సాధారణంగా చాలామందిని చూస్తూ ఉంటాం కదా మనం బయట ఎంతమందిని మనం రక్షించుకున్నా మన కుటుంబాన్ని మనమును రక్షించుకోలేకపోతే అది చాలా భయంకరమైన పరిస్థితి కాబట్టి ముందుగా మనం ఏం చేయాలండి మన కుటుంబాలను రక్షించుకోవాలి ఈ ఆరవ అనుభవం అనేది మన ప్రతి విశ్వాస జీవితంలో చాలా ఇంపార్టెంట్ మనం రాత్రి చెప్పుకున్నాం సిలువ ధ్యానాల్లో చెప్పుకున్నాం కదా మనము దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలో మనకి పాలు పొంపులు అనే అంశాన్ని మనం చూస్తూ మన జీవితంలో మనకు అప్పగించిన బాధ్యతల గురించి మనం రాత్రి కొంచెం వివరించుకున్నాం మన కుటుంబ సభ్యుల యొక్క రక్షణ కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నామా పాటు పడుతూ ఉన్నామా మన కుటుంబస్తుల కొరకు వారి ఆత్మీయ క్షేమం కొరకు మనం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం రోజులో ఎంత సమయం మనం ప్రార్థన చేస్తున్నాం వారి యొక్క రక్షణ కొరకు వారి మార్పు కొరకు మారు మనసు పొందిన వారు స్థిరత్వం కొరకు వారి భవిష్యత్తుల కొరకు మనం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం మరి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందండి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి బాధ్యత ఉంటుంది ఒక్కళ్ళు ఆ బాధ్యత సరిగా నిర్వర్తించకపోయినా ఏమవుతుందండి ఆ ఇల్లు సరిగా నడవదు మనకి తెలుసు కదా ఇప్పుడు ఒక ఎద్దుకు నాలుగు కాళ్ళు ఉంటాయనుకోండి ఆ నాలుగు కాళ్ళు పడాలి ఆ మూడు కాళ్ళే వేసిందనుకోండి ఆ ఎద్దు ముందుకు వెళ్ళలేదు అలాగే మనము కూడా మన కుటుంబ విషయంలో మన బాధ్యతలు మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ప్రభువు దగ్గరకు నడిపించే పని మనది ఏమండి ఎంతవరకు మనం చేస్తూ ఉన్నామో సమాప్తము అని ఎప్పుడు చెప్పగలమంటే వారందరినీ రక్షణ అనుభవంలోకి నడిపించినప్పుడు ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థానంలో ఉంచగలిగినప్పుడు అప్పుడు మనం చెప్పగలం ఏం చెప్పగలం సమాప్తము అని అప్పటి వరకు మనం సమాప్తం అని మనము చెప్పలేము ఇప్పుడు మనలో ఇంతమంది ఉన్నాం ఒక్కరమైన మనం చెప్పగలమండి నా బాధ్యతలన్నీ నేను చక్కగా నిర్వర్తించేశాను సమాప్తము అని మనం చెప్పగలమా చెప్పలేం ఎందుకంటే మనలో అట్లీస్ట్ మనం ఆ వేలో కూడా ఇంకా లేము ఆ యొక్క మార్గంలో కూడా లేము కానీ ఈ దినాన ప్రభువారు సిలువ ద్వారా మనకి బోధించే విషయం ఏంటంటే మనము కూడా సమాప్తము అని ఎప్పుడు చెప్పగలమంటే మన కుటుంబ బాధ్యతలు మన యొక్క రక్షణ కుటుంబస్తుల యొక్క రక్షణ ఆత్మీయ క్షేమము కొరకు మనం దివారాత్రుల్లో ప్రార్థించినప్పుడే మనము సమాప్తము అనే అంశాన్ని మనము చెప్పగలం యేసు ప్రభువారు తన తండ్రికి అప్పగించిన తనకు అప్పగించిన బాధ్యత అంతా కూడా నమ్మకంగా నిర్వర్తించారండి ఏమండి ఆయన తండ్రితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ భూలోకానికి వచ్చి ఆయన చేయవలసిన పనులన్నీ కరెక్ట్గా నిర్వర్తించి అప్పుడన్నారు సమాప్తమని మనము కూడా మనకి దేవుడు అప్పగించిన బాధ్యతల్లో మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం ఏమండి ఎంతవరకు మనం చేస్తూ ఉన్నాం మనలో మనం ఒక ప్రశ్న వేసుకుందాం ఎన్నో గుడ్ ఫ్రైడేస్ అయిపోయినాయి ఈ గుడ్ ఫ్రైడే అయినా మనము మరి వచ్చే గుడ్ ఫ్రైడేకి మనకు అవకాశం ఉంటుందో ఉండదు సో ఇప్పుడే దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని ఈ సిలువ దగ్గర చేరిన మనము ఒక్కసారి మనము ఆలోచించుకుందాం మన బాధ్యతలు ముందుగా చెప్పుకున్న ఈ ఐదు మాటల యొక్క సారాంశం మనలో ఉంటే ఈ ఆరవ అంతస్తులోనికి ఆరవ మెట్టులోనికి మనము రాగలము అలాగే ఏడవ మాట కూడా ఒకసారి చూద్దామండి
లూకా సువార్తలో మనం చూసాము 23వ అధ్యాయంలో 46వ వచనము అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను ఈ సమాప్తము అని చెప్పిన తర్వాత ఈ 7వ మాటకి కొంత గ్యాప్ ఉంది 6వ మాటకి 7వ మాటకి కొంత గ్యాప్ ఉంది ఆ గ్యాప్ లో ఏం జరిగిందో చూద్దామండి 44వ వచనాన్ని చూద్దాము అప్పుడు రమారమి మధ్యాహ్నమైన అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడైన గర్భాలయ పుత్ర నడిమికి చినిగెను అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి సమాప్తము అని చెప్పిన తర్వాత ఇందాక చెప్పుకున్నాం కదండి సృష్టిలో జరిగిన మార్పు దేశమంతా కూడా చీకటి కమ్మింది మరి సృష్టి కూడా ఏం చేస్తుందంట మూలుగుచు మరపెడుతూ ఉందంట మరి యేసు ప్రభు వారి యొక్క సిలువ వేదన చూచి సృష్టి కూడా ఏడ్చిందంట అందుకే ఒక భక్తుడు పాట కట్టాడు వనములోనికి పోయిననే పాటలో ఉంటది ఒలీవలు ఆయనను చూచిందంట ఎండాకులు కూడా ఏం చేసిందంటండి ఆయన పట్ల దయను చూపించిందంట వృక్షాలు కూడా నా తండ్రి అని ఏడ్చిని అంటండి మనం ఎంతవరకు ఏడుస్తున్నాం మనలో ఇంత వేదన ఒక పిన్ పాయింట్ వేదన కూడా మనలో ఉండట్లేదు ఏదో నామినల్ గా ఏంటంటే ఆచారంగా సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి కానీ మన జీవితాల్లో మార్పు అనేది రావట్లేదు సృష్టి కూడా ఏడ్చింది అందుకే రోమా పత్రికలో ఉంటది సృష్టి కూడా ఏం చేస్తుందంట ప్రభు రాకడ కొరకు మూలుగుచు ఎదురు చూస్తుందంట మనం ఎదురు చూస్తున్నామండి సృష్టిలో మార్పు వచ్చింది వృక్షాలు ఏడ్చినాయి ఆ యొక్క వనములోని ఆ ఎండాకులు కూడా దయ చూపించినాయట కానీ మనమేం చేస్తున్నాం మన హృదయాలు ఇంకా 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 కఠినం చేసేసుకుంటూ తిరుగుబాటు స్వభావంతో మన జీవితాలు మార్చుకోకూడదు కొంతమంది పెట్టుకుంటారని ఈ విషయాల్లో నేను చచ్చే పర్యంతం మారనే మారనంటూ ఉంటారు ఇటువంటి ప్రగల్భాలు ఎవరి కోసమండి మన జీవితాలకే నష్టం కానీ మనం ఏం చేయాలంటే మారాలి దేవునిలో మారాలి మనకి ఇచ్చిన గడువుల్లో మనం మారాలి మారకపోతే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది సో దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశము సమాప్తము అని చెప్పిన తర్వాత సృష్టిలో గొప్ప మార్పు జరిగింది ఇందాక మనం చెప్పుకున్నాం మరి సృష్టి కూడా మారింది మనమే మనలో ఏ మార్పు వచ్చిందో మరి ఏమండి ఇన్ని సంవత్సరాల్లో ఈ గుడ్ ఫ్రైడే వరకు నాలో ఈ మార్పు కలిగిందని మనం చెప్పుకోగలుగుతున్నామా మనకు తెలుస్తూ ఉందా మార్పు సో మనము ప్రశ్న వేసుకోవాలి ఆ తర్వాత జరిగిన అంశం ఏంటంటే 3 గంటల వరకు కూడా చీకటి కమ్మింది ఆ తర్వాత సూర్యుడు అదృశ్యుడైపోయాడు ఆ సూర్యుడు కూడా తండ్రి యొక్క బాధను ప్రభు యొక్క బాధను చూడలేక ఏమైపోయాడండి మరుగైపోయాడట ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏం జరిగిందంటే గర్భాలయపు తెర నడిమికి చినిగెను అసలు దీనికి సమాప్తం అని చెప్పిన తర్వాత ఈ మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈ తెర చినిగిపోయిన తర్వాత ప్రభు వారు తల వంచి ఆత్మను అప్పగించారు నా ఈ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నారు ఎప్పుడన్నారు గర్భాలయపు తెర చినిగిపోయినప్పుడు అసలు గర్భాలయపు తెర అంటే ఏంటి అది ఎక్కడుందో మనం ఒకసారి చూద్దామండి దయచేసి నిర్గమకాండము 26వ అధ్యాయము 33వ వచనము చూద్దాం నిర్గమకాండము 26వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం చాలండి ఈ ఒక్క తెర ఏం చేస్తుందంట అడ్డ తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను ఏం వేరు చేస్తుందంటండి పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే తెర ఎప్పుడు చినిగిపోయింది 6వ మాట తర్వాత చినిగిపోయింది సమాప్తము అన్నాక ఏమైందండి ఎక్కడితో సమాప్తమైంది ఆయన మాట అన్నారు అది సమాప్తమైంది కానీ ఈ క్రియ ఎక్కడ సమాప్తమైంది తెర చినిగిపోవడంతో ఆ సిలువ కార్యము సమాప్తమైపోయింది అంటే ఈ తెర చినగడం వెనకాల ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలములో యాజకులుండి యాజకత్వం చేసేవారు ఆ యొక్క నిర్గమకాండంలో అయితే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవ్వరూ కూడా వెళ్ళకూడదు అసలు అట్లీస్ట్ కన్ను రెప్పపాటైనా దాని వంక మనం
చూడకూడదట ఈ ఈ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అర్పణలు పట్టుకొని అందులోకి వెళ్ళేవాడు అది కూడా చాలా భయంతో వెళ్ళేవాడు అన్నమాట అతను వస్తాడో రాడో కూడా తెలియదు వెళ్ళిన ప్రధాన యాజకుడు అందులో నుండి బయటికి వస్తాడో రాడో కూడా తెలియదన్నమాట అంతటి భయంకరమైన ఆ స్థలము ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధత ముందు ఏ మానవుడు కూడా నిలవలేడు మన నీతి క్రియలు మన పరిశుద్ధత అంతా కూడా ఎలా ఉండట మురికి గుడ్డల వలే ఉండట ఆయన పరిశుద్ధత ముందు అసలు ఏ వ్యక్తి కూడా ఒక్క రెప్పపాటు కూడా నిలబడలేడు అయితే ఈ ఈ ఒక్క తెర ఎప్పుడు చినిగిపోయిందండి ఆరవ మాట తర్వాత చినిగిపోయింది సమాప్తము అనగానే ఆ తెర చినిగిపోయింది ప్రభువారు ప్రాణం వదిలి ఆ యొక్క సిలువ యాగాన్ని కంప్లీట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఏంటండి ఒక తప్పు చేసిన తర్వాత ఆ తప్పు చేసిన వ్యక్తికి క్షమాపణ తప్ప తిరిగి దేవునితో సహవాసం అనేది లేదు మరి యిర్మీయా యెహెస్కేల్ గ్రంథంలో సంఘాన్ని ప్రభువారు ఎలా పోలుస్తారంటే ఒక భార్య భర్త కింద పోలుస్తూ అంటారన్నమాట నువ్వు వేరే పురుషునితో వెళ్ళిపోయావు వెళ్ళిపోయినా నేను ఏం చేస్తున్నాను నేను మళ్ళా నిన్ను తిరిగి నా దగ్గరకు తీసుకొని వస్తాను లోకంలో ఇలాంటి జరుగుతుందండి జరగదు కదా ఈ లోకంలో ఉన్న సంబంధాలకు అది వ్యతిరేకం అలాగూ ఒక భార్య ఇంకొకతనితో వెళ్ళిపోయిన తర్వాత ఈ భర్త ఆమెను తెచ్చుకోడు కానీ ప్రభువారు ఏమంటున్నారు అలాంటి స్థితిలో ఉన్న నిన్ను విడువబడి దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లు నేను నిన్ను రప్పిస్తున్నాను అంటే ఒక పోలిక అన్నమాట అంటే పాత నిబంధన కాలంలో ఏంటి ఓకే మారియామ్ వచ్చింది అనుకోండి అప్పుడు అతను ఏమన్నాడు ఓకే మరవ అలా ఉండు అంతవరకే పాత నిబంధన కానీ క్రొత్త నిబంధనలో ఏంటి మళ్ళా తిరిగి నిన్ను చేర్చుకుంటాను మళ్ళా తిరిగి నా భార్య స్థానాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు కొత్త నిబంధన ఈ తెర చినిగిపోవడంలోని ఉద్దేశం ఏంటంటే ఆ కోల్పోయిన భార్య స్థానాన్ని ఆ సంఘము ఏ స్థానమైతే కోల్పోయిందో సంఘము ఏ సహవాసమైతే కోల్పోయిందో ఏ అతి పరిశుద్ధ స్థలంలోనికి విశ్వాసికి ఎంట్రన్స్ లేదో ఈ శిలువయాగం ద్వారా ఈ ఏడవ మాట ద్వారా దేవుడు మనకి ఏమిచ్చారండి అందులోనికి ప్రవేశాన్ని ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు పరిశుద్ధ స్థలమే కాదు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రభు మనలను ఆహ్వానిస్తూ ఉన్నారండి అంత గొప్ప యాగము ఈ శిలువ యాగము ఈ యొక్క మాటను పలికి సమాప్తము అని పలికి తల వంచి ఆత్మను అప్పగించి ఆ యొక్క ఆ తెర చినగటం ద్వారా మనకి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రభు ఏమిచ్చారండి మనకి ప్రవేశాన్ని కల్పించి ఉన్నారు అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందండి మందసము కరుణాపీఠము మనం చెప్పుకున్నాం కదా పోయిన ఆదివారం కెరూబులు ఆ కెరూబుల మధ్యన ఎవరు వస్తారు ప్రభువే దిగివచ్చి మాట్లాడతారు అంటే ఇప్పుడు మనకి సహవాసం సంబంధం ఎవరితో అండి దేవునితో సహవాసము ఆ తెర చినిగిపోవటం ద్వారా తండ్రితో మన అనుబంధము తిరిగి రిస్టోర్ అయింది క్షమించడమే కాదు తిరిగి ఆ రిలేషన్షిప్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు ఆ సంబంధాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు కాబట్టి ఈ ఆరవ మాట ఏడవ మాటలో మనం జ్ఞాపకం చేసుకున్న మరి గొప్ప మర్మము అదే తిరిగి మనకి ఆ రిలేషన్ రిస్టోర్ చేయబడిన రిలేషన్ కాబట్టి ఈ ఆరవ మాటను బట్టి ఏడవ మాటను బట్టి ప్రభువును స్తుతిస్తూ మనం ఆరాధిద్దాం దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దీవించును గాక ఆమేన్ దయగలు మా తండ్రి విన్న మాటలు మీరే మాలో ఫలింపచేయండి సమాప్తము అని సెలవిచ్చారు తల వంచి తండ్రి చేతికి ఆత్మను అప్పగించి ఉన్నారు అంతేకాదు దేవాలయపు తెర ప్రభు నడిమికి చినగడం ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఏసునామమున స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్.